సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు చెందిన పలు వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాలని వారు కోరారు. దాంట్లో మీ పోలింగ్ స్టేషన్ సంబంధించి వార్డు మెంబర్ మీ పిఎస్ నెంబర్ అవునా కాదా, ఆ ఫామ్ నైన్ మీ పిఎస్ సంబంధించిన ప్లస్ నోటా, ఐదుగురు కంటెస్టింగ్ ఉందంటే ఆరు ఉంటాయి, 5+1 6. ఆ ఆరు కూడా మీ బ్యాలెట్ పేపర్ లో ఆరు సింబల్స్ నోటాతో కలిపి ఆరు ఉన్నాయనా మీకు వచ్చినాయి, తప్పిపోయి వేరేది వచ్చిందా, దిస్ ఇస్ వెరీ క్రూషియల్, కన్ఫర్మ్ చేసుకోవాలి సార్. వార్డు మెంబర్లది ఫామ్ నైన్ ప్రకారంగా కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి అదొకటి. తర్వాత రేపు మళ్ళీ మీకు ఎలక్షన్ టైంలో కూడా మీకు రెండు బ్యాలెట్ పేపర్స్ సర్పంచ్ది వార్డు మెంబర్ తీసుకెళ్లిన తర్వాత అతను ఓటు క్యాష్ చేసిన తర్వాత రెండు కూడా బాక్స్ లో పడుతున్నాయా లేదా, 200 ఓట్లు అండి పెద్ద కష్టం కాదు, పిఓ దగ్గర నుండి చూసుకుంటే పడుతుందా లేదా, తెలుసో తెలియకో ఆయన ఒక జేబులో పెట్టుకోవడం కానీ ఒకటే వేయాలేమో అనుకోవడం కానీ అవకాశం ఉంది, లేదంటే ఒక దాంట్లో ఒకటి రెండు కలిపి మడత పెట్టి రెండు ఫోల్డ్ చేసే అవకాశం ఉంది, అప్పుడు ఆయన మళ్ళీ కంపార్ట్మెంట్ పోయి బాబు రెండు మళ్ళీ విడివిడిగా మడత పెట్టుకుని రండి ఫోల్డ్ చేసుకుని రండి అని చెప్పినట్లయితే మనకి అకౌంట్ టాలీ అవుతుంది, లేకపోతే మళ్ళీ వార్డు మెంబర్కి ఒకటి ఎక్కువ సర్పంచ్ కోటి తక్కువ ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, ఇది మాత్రం క్రూషియల్గా ఉంచుకోవాల్సిన అవసరం. ఎక్కడ కూడా తక్కువ లేకుండానే ప్రతి పిఎస్ కూడా చెక్ చేశారు ఎంపీడీఓ గారు, తక్కువ లేదు. ఒకవేళ అక్కడ వర్రీ కాకండి, కవర్లు అయితే ఎంటీ కవర్లు ఉంటాయి తీసుకోండి, ఎంటీ కవర్ల మీద రాసేసుకోండి, అది ప్రిస్క్రిప్షన్ తోటి యాజ్ పర్ స్టాట్యూట్ ఏది ఉందో రాసుకోండి, అది కూడా ఎక్కడ కూడా ఇక్కడ కనపడలేదు, సదాశివపేటలో కొంత అట్లా కనపడింది, అది వాళ్ళని అట్లా ఆ విధంగా చేసుకోమని చెప్పాం. ఇంకా తక్కువ ఉందంటే ఆల్రెడీ సాయంత్రానికి జోనల్ ఆఫీసర్ మళ్ళీ గ్రౌండ్ కొడతారు. ఇప్పుడు తొందరగా మీరు చెక్ చేసుకుని వెళ్ళటం అనేది ఒక పద్ధతి, ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మీ పోలీస్ స్టేషన్ చూసుకోవడం, ఆ పరిసరాల అరేంజ్మెంట్స్ అనేది, ఇది చలికాలం తొందరగా మనకి చీకటి పడుతుంది కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వాతావరణం అలవాటు అవుతుంది, పూర్తి స్థాయిలో మీరు అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ మీరు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు దిగ్విజయంగా చేసుకోవాలి ఎన్నికలు, అదేవిధంగా ఎంపీడీఓ గారికి కూడా